హాయ్ ఫ్రెండ్స్, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నా తరపున దీపావళి శుభాకాంక్షలు. హాయ్ అండి, తనే నా ముద్దుల కూతురు ఉదయ స్వేచ్ఛ తన పేరు. ఇకపై తనయ్య కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న వీడియోస్ అప్లోడ్ చేస్తాను, మీరు కూడా చూడండి ఎలా ఉన్నాయో మీ కమెంట్ ద్వారా తెలియచేయండి. తను ఆల్రెడీ చెప్పింది ఒక రెసిపీ చేశానని, ఆ రెసిపీ ఏంటి ఎలా ఉంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నా ఛానల్ని కంటిన్యూగా వాచ్ చేయండి, అతి తొందరలోనే నేను ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. అదికన్నా మీరు చూసినట్లయితే నిజంగా మీరు కూడా బాగుంటారు, ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఒక రెసిపీ నా ప్రమేయం 1% కూడా లేకుండా చేసిందంటే మాకు ఇంట్లో వాళ్ళందరికీ ఆనందం ఆశ్చర్యం కూడా కలిగింది. నిజంగా మీరు కూడా ఆ వీడియో చూస్తే మీకు కూడా అలాంటి ఆనందం కలుగుతుంది. ఏం చేసింది అని తెలుసుకోవాలనుకుంటే కంటిన్యూగా నా ఛానల్ని వాచ్ చేయండి. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. తనకి పెయింటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. తన పెయింటింగ్ వీడియోస్ కూడా నేను తొందరలో మీకు అప్లోడ్ చేస్తానండి. చాలా బాగా పెయింటింగ్ చేస్తుంది. ఈరోజు ఈ దీపాలకు కూడా పెయింటింగ్ చేస్తుంది. నేను దీపాలు తీసుకొచ్చాను, దీనికి పెయింటింగ్ చేద్దాము, బాగుంటుంది, ఇప్పుడు పెయింటింగ్ చేయడం ట్రెండీ మమ్మీ అని చెప్పింది. ఓకే అంటే పెయింటింగ్ చేస్తుంది. మొత్తం తనన్ని కలర్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ తన ఓన్గా చేసింది. ఎలా ఉన్నాయో అంతా అయిపోయాక చూసి చెప్పండి కామెంట్ ద్వారా. ఇంకా తను ఏమేమి చేసింది ఈరోజు అని చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఇలాగే కంటిన్యూగా వాచ్ చేయండి. ఈ దీపావళి రోజు నిజంగా మరవలేనిది, ఎందుకంటే తను చాలా విషయాలు చేసింది ఈరోజు. అంటే అన్నీ ఫస్ట్ టైం, ఇంతవరకు ఎప్పుడు చేయనివి చేసింది. నాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది, అందుకోసమనే మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. సాయంత్రం అయింది, సాయంత్రం దీపారాధన కూడా తనే చేసింది. తనకి దీపారాధన చేయడం బాగా వచ్చు, ఇంతకుముందు కూడా చాలాసార్లు చేసింది, కొన్ని శ్లోకాలు కూడా తనకు వచ్చు. ఈరోజు నేను ఇలా వీడియో తీస్తుంటే కొంచెం సిగ్గుపడుతుంది అప్పుడప్పుడు. ఈ దీపావళి నిజంగా నేను ఎప్పటికీ మరవలేనిది. అన్నీ తనే చేయడం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మన పిల్లలు ఏమైనా చేస్తుంటే చూడడానికి ఎంత ముచ్చటగా ఉంటుందో నాకు నిజంగా అంత హ్యాపీగా కూడా అనిపించింది. చూడండి మొత్తం పెయింటింగ్ వేసాక ఎలా ఉన్నాయో దీపాలు, చాలా అందంగా ఉన్నాయి కదా. తన దగ్గర ఉన్న పెయింట్లలో ఉన్న వాటిని మాత్రమే వినియోగించి చేసింది. మళ్ళీ మేము దానికోసం ప్రత్యేకంగా ఏమీ కొనుక్కొని రాలేదు, పైగా టైం కూడా చాలా తక్కువ ఉంది. ఇవి ఆయిల్ పెయింట్స్ కాదు, అందుకోసమనే తొందరగా ఆరిపోయాయి. తన ఈ మరిన్ని ముద్దు ముద్దు వీడియోలు మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ తొందరలో. Send her my heart covered as a gift and hope that
ఇది ఫ్రెండ్స్ మా దీపావళి సెలబ్రేషన్. మా సొంత ఇంటిలో ఫస్ట్ టైం ఇలా చేసుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటికీ మాకు ఇది ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలని కోరుకుంటున్నాను. నిజంగా చాలా హ్యాపీగా చేశాము. పైగా ఈ దీపావళి పండుగ అంతా నా చిట్టి తల్లి చేతుల మీదుగా జరిగింది. ఇది నా చిట్టి తల్లితో దీపావళి సంబరాలు. మీకు అనేది నచ్చినట్లయితే మీ కమెంట్ రూపంలో తెలియజేయండి.